భూషణ్, ఏంటి? ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నా. ఏంటి అప్పుడేనా? ఏయ్, నిద్రపోయింది రాత్రిపూట. అది కాదు, ఇలా నైట్ టైము ఫోన్లో మాట్లాడాలని నిర్మలక్క చెప్పింది. అమ్మో, మీ నిర్మలక్క కొద్దండు, పొద్దునంతా ఎండలో తిరిగాం. అసలు ఈ రోజు ఎండలో ఎప్పుడు తిరగలేదు తెలుసా? నేను బెజవాళ్ళు ఎండలు ఎలా ఉంటాయి తెలుసా మీ అక్కడికి? అదంతా కాదు, మనం కొంచెం సేపు ఇప్పుడు మాట్లాడాలి. ఏమున్నాయి మాట్లాడుకోవడానికి? నాకేం గుర్తుకు రావట్లా. ఓకే, నేను ఇప్పుడు ఇంకా అంటాను, నువ్వు చెప్పు అనాలి. ప్లీజ్. ఇంకా చెప్పు. ఇంకా చెప్పు. ఎందుకు అరుస్తున్నావు? అరవకు, ప్రేమగా చెప్పు అని చెప్పు. చెప్పు. ఇంకా చెప్పు. ఇంకా చెప్పు. ఇంకా చెప్పు. ఇంకా నువ్వు నేను అంతే చాలు, ఈ లోకంతో పని లేదు. నువ్వే నాతో ఉంటే చాలు, ఏదేమైనా పర్లేదు. నిన్నే చూస్తే చాలు, పగలే వెన్నెలలు రెక్కలు కట్టుకు వచ్చి వాలినవే. నువ్వే నవ్వితే చాలు, బోలెడు పండగలు దారి దారంతా ఎదురొచ్చినవే. ప్రేమలోని కమ్మత్తు గాలి తాకి పిచ్చి ఆశ రేగుతోంది తుఫానులా. చెప్పుకున్న మాటలన్నీ ఓసారి గుర్తుకొచ్చి చిన్న నవ్వు విచ్చుకుంది గులాబీలా. పాదం వస్తోంది నీ వెనకాల, ఇన్నాళ్ళు లేదు ఏంటి వాణా. రోజు నీ చుట్టూనే తిరిగేలా, ఏం కదో ఇది. మాటలెన్నో పెదాల్లో దాచిపెట్టి పంచి పెట్టడానికేంటి మొమాటమా. మంచివాడినేగా నేను ఓ చిన్న ముద్దు పెట్టి మంచులాగా కరిగిపోతే ప్రమాదమా. నన్నే ఏకంగా నీకు వదిలేశా, నువ్వే నాకున్న ఓ భరోసా. నీలో చేరింది నా ప్రతి శ్వాస, ఏంటిది మరీ భలే తమాషా. Yeah.